టైమన్ బట్టి మాట ఇది చెప్పండి, ఏ డిసిప్లిన్ ప్రకారం టీడీపీలో నుంచి మిమ్మల్ని ప్రజలు గెలిపిస్తే మల్కాజీ ప్రజలు 5 మంది ఏమాయమీలను పక్కన పెట్టి మిమ్మల్ని గెలిపిస్తే మీరు బీఆర్ఎస్లోకి వెళ్ళారు? నేను టీఆర్ఎస్లోకి ఎందుకు పోయినా అంటే 2 ఏళ్ళు చూసిన అక్కడ ఎవ్వరు లేరు. ఉన్న 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలంతా టీఆర్ఎస్లోకి పోయినరు, నేను ఒక్కనే మిగిలినా. నేను ఉందామనుకున్నా, కానీ ఉన్నా నేను ఏకాక అయిపోయినా. మా చంద్రబాబు నాయుడు కూడా ఆంధ్రకి వెళ్ళిపోయాడు, మొత్తం ఇక్కడ వదిలిపెట్టేసి. మేము ఆయనను కలవాలంటే కూడా నేను ఆంధ్రకు పోయే కలిసి రావచ్చు, ఎప్పుడైనా మీటింగ్లు పెట్టాలంటే. ఆ ప్రాబ్లం వచ్చి ఇక తర్వాత డిసైడ్ చేసుకున్నా. నేను ఉండేది తెలంగాణలో, ఇక్కడంతా మంచిగా చంద్రశేఖరరావు గారు బాగా డెవలప్ చేస్తుండు, అభివృద్ధి చేస్తుండు, నేనున్నా లాభం లేదని చెప్పి నేను టీఆర్ఎస్లోకి వచ్చాను. సార్, మీరు ఇంత డిసిప్లిన్ అంటున్నారు, ఇంత డిసిప్లిన్గా ఉంటే ఎందుకు మీ మీద భూ కబ్జాల ఆరోపణలు వస్తున్నాయి? మీ కాలేజీలు మీరు ఇప్పటివరకు చెప్పారు ఆ 10 సంవత్సరాల్లో కాలేజీలు సక్సెస్ అయ్యామని, ఆ కాలేజీలు మొత్తం కూడా భూ కబ్జా చేసినటువంటి భూముల్లో ఉన్నాయనేది ఆరోపణలు వస్తున్నాయి మీ మీద. చూడు, చాలా మంచి క్వశ్చన్. నేను ఎప్పుడు కబ్జా చెయ్యలేదు. నాకు 800 ఎకరాల ల్యాండ్ ఉంది. నాకు రాజకీయంలో రాకముందుకే 2014 కంటే ముందే 600-700 ఎకరాల పొలం ఉంది. నాకు కాలేజీలు కూడా రాజకీయం రాకముందుకే ఉన్నాయి. నాకు 2 మెడికల్ కాలేజీలు, 2 డెంటల్ కాలేజీలు, 13 ఇంజనీరింగ్ కాలేజీలు, బిఏడు, ఎంఏడు, డైటు, ఇన్ని 10 CBSE స్కూల్స్, ఇవన్నీ నాకు రాజకీయంలో రాకముందే ఉన్నాయి. ఇవి కొత్తగా ఏమి రాలేదు. ల్యాండ్స్ కానీ ఇవన్నీ కూడా నేను కబ్జా పెడితే ఎవ్వరు ఊకోరు. ప్రతిదీ కూడా టీవీలో వస్తుంది, పేపర్లు వస్తుంది, అవతలలోనికి డాక్యుమెంట్ ఉంటుంది, సర్వే నెంబర్ ఉంటుంది. నా మీద నాకు శత్రువులు, ప్రత్యర్థులు కావాలని వేరే డైలాగ్ లేక భూ కబ్జా, భూ కబ్జా, భూ కబ్జా.